కథావాణికి స్వాగతం అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతి రావుని ఈరోజు నేను దుర్గమ్మ తల్లి అనే కథను చదవబోతున్నాను ఈ కథ చదవబోయే ముందు ఒక సంతోషకరమైన విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను నా యూట్యూబ్ ఛానల్ కథావాణిలో నేను పోస్ట్ చేస్తున్న కథలు నిన్నటి పండుగ వచ్చింది కథతో వంద కథలు అయ్యాయి ఇది నూట ఒకటవ కథ ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతి కథని శ్రద్ధగా విని షేర్ చేసి లైక్ చేసి మంచి మంచి కామెంట్స్ పంపించిన వీక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను పండుగ వచ్చింది అంటూ చదివిన నా నూరవ కథ సంక్రాంతి పండుగనే కాదు నా ఛానల్కే పండుగను తెచ్చింది ఈ శుభ సందర్భంలో దుర్గమ్మ తల్లి అన్న ఒక ప్రత్యేకమైన కథను ఈరోజు చదవబోతున్నాను స్వాతి వారపత్రిక యాజమాన్యం నిర్వహించిన సాహస కథల పోటీలో ఈ కథకు పదివేల రూపాయల బహుమతి లభించటం జరిగింది అదే ఈ కథ ప్రత్యేకత కథ పేరు దుర్గమ్మ తల్లి ప్రచురణ స్వాతి వారపత్రిక ఆరు రెండు రెండు వేల పదిహేను ఇది కథ పెళ్ళం ఊరెళ్ళిపోవటంతో అప్పుడే రెక్కలు వచ్చిన పక్షిలా కొంతసేపు క్రితమే జైలు నుంచి విడుదలైన ఖైదీల స్వేచ్ఛగా హాయిగా ఇల్లంతా తిరిగాడు విష్ణు అని పిలువబడే విష్ణుమూర్తి పుట్టింటికి వెళుతున్న ఆనందంలో భార్య సంపూర్ణ స్టేషన్కు వచ్చి ట్రైన్ ఎక్కిస్తానన్నా కూడా అబ్బే ఎందుకండి మీకు శ్రమ ఆటో తీసుకురండి ఇంటి ముందుకు నేను ఒక్కదానే వెళ్తాను అంది ఆమె హడావుడిగా తయారవుతుంటే తను వెళ్ళి ఆటో తెచ్చి అది స్టార్ట్ అయినాక బాయ్ హ్యాపీ జర్నీ అని చెప్పి లోపలికి వచ్చాడు విష్ణు ఫ్రెండ్కు ఫోన్ చేసి రాత్రి ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకుందాం అని అనుకొని ఫోన్ దగ్గరికి పోబోతుండగా ఫోన్ మోగింది ట్రింగ్ ట్రింగ్ అనే ఫోన్ ఎత్తితే ఏమండి నేను పూర్ణని అంటూ కంగారుగా ఉన్న భార్య కంఠం వినిపించింది ఏమైందే ఇంకా స్టేషన్కి వెళ్ళలా అని అడిగాడు విష్ణు తను కంగారు పడుతూ వచ్చానండి కానీ ఒకటి ముఖ్యమైంది ఇంట్లో మర్చిపోయాను ప్లీజ్ స్టేషన్కు తెచ్చివరా ఇంకా ఇరవై నిమిషాల టైం ఉంది అంది సంపూర్ణ ఏ మర్చిపోయావు విసుగ్గా అన్నాడు విష్ణు పుస్తలు తాడండి స్నానం చేస్తూ బాత్రూములో చిలకయ్యకు తగిలించాను తొందరలో మళ్ళీ మెళ్ళ వేసుకోవటం మర్చిపోయాను ఏంటి పుస్తలు తాడు మర్చిపోయావా ఏదో ఒకరోజు నన్ను ఎక్కడో మర్చిపోయి వదిలేసేలా ఉన్నావు అబ్బా మీ జోక్ ఆపండి ముందు అది పట్టుకుని స్టేషన్కి రండి త్వరగా తొందర పెట్టింది మాయల పకేరి ప్రాణాలు చిలకలో ఉన్నట్టు నా ప్రాణాలు ఆ పుస్తుల తాడులో ఏమీ లేవు కానీ దాని గురించి వదిలేయి అంత దూరం ఇప్పుడు వచ్చి ఇవ్వాలంటే నా వల్ల కాదు బాత్రూంలో నుంచి తీసి భద్రంగా అలమారాలో పెట్టమంటే పెడతాను అంతే అన్నాడు విష్ణుమూర్తి ఖచ్చితంగా అయ్యో అలా కుదరదండి ఇప్పుడు మీరు ఎలా అయినా సరే అది తెచ్చి ఇవ్వాల్సిందే అంటూ తను ఖచ్చితంగానే అంది సంపూర్ణ ఇప్పుడు ఎందుకు నీ పాతివృత్యానికి ఏదో భంగం అలా బెంబేలు ఎత్తిపోతున్నావు నేను కాదండి బాబు మా ఊరికెళ్ళాక మా బామ్మ నా పుస్తల తాడు మెళ్ళో లేకుంటే నన్ను చంపేస్తుంది నా చిన్నప్పటి నుంచి నేను చేసే పనుల మీద ఆవిడకు చచ్చేయటంత అనుమానం అందుకే ఒక కన్నేసి ఉంచుతుంది ఆవిడ మా పెద్దనాన్నగారింట్లో ఉన్నప్పుడే నాకు కాస్త స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉండేవి మా ఇంటికి వచ్చిందంటే ఇక అంతే నా సంగతులు ప్లీజ్ అండి ఎలాగైనా నా పుస్తుల తాడు నాకు తెచ్చి ఇవ్వండి అని వేడుకొలుగా అడిగింది సంపూర్ణ దాంతో కరిగి నీరైపోయింది విష్ణుమూర్తి మనసు తారు రోడ్డు మీద ఆగమేఘాల మీద బైకును పరుగు పెట్టిస్తూ మధ్య మధ్య ట్రాఫిక్లో ఫీడ్స్ చేస్తూ మొత్తానికి ఇరవై నిమిషాల్లో స్టేషన్కు చేరుకున్నాడు విష్ణు అమ్మయ్య వచ్చేసారా అంది సంపూర్ణ గుండెల మీద చేయసుకుంటూ నీ మతిమరుపు రోగంతో నన్ను తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించావు కరే అన్నాడు విష్ణుమూర్తి రొప్పుతూ సారీ 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 ఆ రెండక్షాలతో సరిపెడితే నా కష్టం తీరిపోతుంది అనుకున్నావా ఇంతలో ట్రైన్ కదిలింది మెల్లిగా రాను రాను స్పీడ్ అందుకుంది కొంత దూరం వరకు ట్రైన్ వెంట నడిచి ఉంటాను పూర్ణ జాగ్రత్త అక్కడ అందరినీ అడిగానని చెప్పు ముఖ్యంగా మీ బామ్మను ఆవిడను ఒకసారి మన ఇంటికి రమ్మను పాపం పెద్ద ఆవిడ సిటీ చూస్తుంది ఊరెళ్ళాక ఇంకేం మర్చిపోయినా నాకు ఫోన్ చేయకు ఎలాగోలా మేనేజ్ చెయ్యి బాయ్ 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 అంటూ భార్య సంపూర్ణ ముఖం కిటికీలో నుంచి కనిపించినంతసేపు ఏదో ఒకటి అలా మాట్లాడుతూ ఆ తర్వాత వెనక్కి తిరిగాడు విష్ణుమూర్తి సంపూర్ణ పుట్టింటికి వెళ్ళేసరికి ఇంటి ముందు అరుగు మీద ముందుగా ఆమెకు కనిపించింది ఆ ఇంటి పెద్ద తలకాయ అయిన బామ్మ దుర్గమ్మే ఆమె కనిపించినందుకు ఆశ్చర్యపోలేదు కానీ ఏ పోజులో కనిపించిందో అది ఆశ్చర్యం కలిగించింది సంపూర్ణకు ఏ రామాయణమో భారతమో చదువుకుంటూ మధ్యాహాల్లో చెక్క కుర్చీ మీదో విష్ణు సహస్రనామాలతో పూజ చేస్తూ దేవుడి గుడి ముందో సినిమాల్లోలా దర్శనమిస్తుందనుకున్న బామ్మ అరుగు మీద చీర ఎగదోపి కూర్చొని తొడ మీద నారా నలిపి పురి పెడుతూ తాడుపేంతూ కూర్చొని కనిపించింది పూర్ణ వచ్చావా రా 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 నీకోసం ఎదురు చూస్తున్నాం అందరం అంది బామ్మ ఇదేం పోసినది అంది పూర్ణ మూతికి మునివేళ్లు అడ్డం పెట్టుకొని ఆశ్చర్యపోతూ ఆవుదూడ మెడలో పలుపు తాడు తెగిపోయిందే జీతగాళ్ళేమో పొలానికి వెళ్ళిపోయారు మన చేతిలో పనే కదా దాందేముందిలే అని నేనే తాడుపేందుతున్నాను నీకు ఈ పని కూడా వచ్చా నాకు రాని పని ఈ లోకంలో ఉందా అది సరే కానీ ఆ రవికేంటి ఏంటి అలా మెడంతా వీపంతా కనిపించేలా కుట్టించుకున్నావు పరాయి మగాడు ఎవడైనా చూస్తే ఇంకేమైనా ఉందా అసలే మగాడి చూపును నమ్మకూడదు అనర్ధాలు జరిగిపోవు అంది బామ్మ దుర్గమ్మ తను వస్తూనే బామ్మ తన మీద చేసిన కామెంట్కు చిర్రెత్తింది పూర్ణకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఎంత ప్రిపేర్ అయ్యి వచ్చినా ఈ బామ్మ కళ్ళకు ఏదో ఒకటి విమర్శించటానికి కనిపిస్తుంది అని మనసులో అనుకొని బామ్మ చీర పైకి ఎగదోపి నువ్వెంతగా ఎక్స్పోజ్ చేస్తున్నావో చూడు అంది సంపూర్ణ దానికి దుర్గమ్మ నవ్వుతూ అది వేరు ఇది వేరు అంది ఆ మాటల్లో చాలా అర్థాలు ఉన్నాయి కానీ సంపూర్ణకు మాత్రం నీ వయసు వేరు నా వయసు వేరు అన్న అర్థం పరమార్థం ఒకటి మాత్రమే వినిపించింది సంపూర్ణ వచ్చిందని లోపలి నుంచి తల్లి శశిరేఖ తండ్రి రామ్మూర్తి రావడంతో ఆ టాపిక్ అంతటితో ముగిసిపోయింది క్షేమ సమాచారాలు ఉభయ కుశిలోపరి అయినాక అమ్మా అంటే వసాలాలో కూర్చొని తాడుపేంతోంది అంది సంపూర్ణ మీ బామ్మ ఆ పని ఒక్కటేనా చెయ్యని పనేమిటి అని అడుగు ఒక్కటంటే ఒక్కటి కూడా దొరకదు ఇంటి ముందు వేయటం గడపకు పసుపు కుంకుమలు పెట్టడమే కాదు ములగ చెట్టుకు కాసిన ములక్కాడలను ఇంత పొడుగు కర్ర పెట్టి ఎగిరెగిరి కింద రాలి కొడుతుంది చీరను పైకి దోపి పుట్టగోచి పెట్టి నిచ్చెన వేసుకొని అటక మీది పెద్ద గిన్నెలు గుండిగా కిందికి దింపుతుంది అని తల్లి శశిరేఖ చెప్తూ ఉంటే తండ్రి రామ్మూర్తి మధ్యలో అందుకుంటూ నేను చిన్నప్పటి నుంచి మీ బామ్మను చూస్తున్నాను అందరి ఆడవాళ్లలా ఉంటూనే వెరైటీగా కనిపించే బామ్మ నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే వస్తోంది రాత్రిపూట ఒక్కతే లాంతర్ పట్టుకొని ఇంటి చుట్టుముట్టులా తిరిగి కాపలా కాసేది అందుకే ఏ దొంగోడైనా మా ఇంటివైపు చూడటానికి భయపడేవాడు ఒకసారి ఏమైందంటే బామ్మ కొష్టంలో కట్టేసిన పశువులను చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ గడ్డిలో ఒక పెద్ద తాచుపాము జరజరా పాకుతూ పోవటం కనిపించిందట అంతే బామ్మ చేతిలో ఉన్న కర్రతో దాని మీద ఒక్క దెబ్బ వేసింది దాంతో చచ్చి ఉరుకుంది పాము ఆ చప్పుడికి మేమంతా లేచి కూర్చొని విషయం తెలుసుకొని ఎలా చేయగలిగావో ఇంత సాహసం అని ఆశ్చర్యంగా అడిగాం ఏమోరా నాకేం తెలియలేదు నాకు ఆ సమయంలో మూగజీవులు పాము కాటుకు ఎక్కడ చచ్చిపోతాయో అన్న ఆలోచనే నాకు తెలియకుండానే నాతో ఆ పని చేయించింది అంది మీ బామ్మ అని రామ్మూర్తి చెప్పగానే సంపూర్ణ పైకి అంత కరుకుగా మోటుగా కనిపించే బామ్మలో కూడా ఓ మంచి మనిషే ఉందే అని ఆశ్చర్యపోయింది ఏంటి నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు అంటూ వాళ్ళ దగ్గరికి వచ్చింది దుర్గమ్మ ముగ్గురు సమాధానంగా చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు అమ్మాయి శశిరేఖ రేపు శ్రావణ శుక్రవారం కదా నువ్వు సంపూర్ణ వ్రతం చేసుకుంటారు ఇల్లు కడిగించావా మరి ఎక్కడత్తయ్యా మోటార్ పాడైందిగా మెకానిక్ వస్తానన్నాడు కానీ ఇంకా రాలేదు అనగానే అదేం పెద్ద బ్రహ్మ విద్య ఏదో చిన్న రిపేర్ అయి ఉంటుంది ప్రయత్నం చేసి చూద్దాం మన వల్ల కాకుంటే అప్పుడు మెకానిక్ని చూడొచ్చు అంటూ సామాన్ల గదిలోకి వెళ్ళి ప్లాస్టిక్ బుట్టలో నుంచి స్క్రూడ్రైవర్ తీసుకుని వెళ్ళింది దుర్గమ్మ అఖండమైన తెలివితేట్లు బామ్మవి అంది సంపూర్ణ ఎంతో సంతోషంగా ఆ రోజుల్లో ఆడవాళ్లకు చదువులు గాని చదువుకుని ఉంటే బామ్మ ఏ కలెక్టరో అయి ఉండేది అన్నాడు సంపూర్ణ తండ్రి రామ్మూర్తి ఎంత తెలివితేట్లు ఉండి ఏం లాభం దేవుడు నుదుటన కాస్తంత అదృష్టరేఖ కూడా రాసి ఉండాల్సింది అని అంది శేషరేఖ వాళ్ళ మాటలు అర్థం కాలేదు సంపూర్ణకు ఏంటి అని అడుగుదామనుకుంది కానీ ఇంతలో ఫోన్ రావటంతో అవతలకి వెళ్ళిపోయింది పూర్ణ ఎలా ఉన్నావు అంటూ అడిగాడు విష్ణుమూర్తి భార్యను భర్త కంఠం వినిపించటంతో ఎక్కడ లేని హుషారు వచ్చింది సంపూర్ణలో ఏమండి మా బామ్మను నేను ఏమో అనుకున్నాను కానీ ఆవిడ చాలా వెరైటీ మనిషి అండి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు అంటూ మొదలుపెట్టి బామ్మ దుర్గమ్మ ఫ్లాష్ బ్యాక్ కథలు ప్రస్తుత కథలు పూసగుచ్చినట్లు చెప్పింది సంపూర్ణ అవునా అంటూ ఆశ్చర్యంగా పెట్టుకొని మరీ విన్నాడు విష్ణుమూర్తి పూలు గాజులు పెద్దబొట్టు పెట్టుకొని నిండు ముత్తైదవులాగా ఉంటుంది దుర్గమ్మ సాక్షాత్తు ఆ దుర్గమ్మ తల్లే అని అంటారు ఊళ్ళో జనం అంతా కూడా కానీ తాతయ్యన గ్రూప్ ఫోటోలో తప్ప ప్రత్యక్షంగా ఎప్పుడూ చూడలేదు సంపూర్ణ ఓ రోజు ఉండబట్టలేక బామ తాతయ్య ఎక్కడా అని అడిగింది సన్నాసుల్లో కలిసిపోయాడే అంది దుర్గమ్మ సన్యాసుల్లోనా కాదు సన్నాసుల్లో అదేంటి ఎందుకు పనికిరాని వాడిని సన్నాసి అనే కదా అంటారు ఈ ఊళ్ళో ఒకప్పుడు అలాంటి ట్రూప్ ఒకటి ఉండేదిలే ఊరి సావీట్లో చేరి పేకాడటం తిని తాగి అచ్చూసిన ఆంబోతుల ఊరంతా తిరిగి నానా అల్లరి చేయడం అందరినీ అల్లరి పెట్టడం ఇదే పనిగా ఉండేది పరువు పోతోందని నెత్తి నోరు బాదుకొని చెప్పాను వినలేదు పిల్లలున్నారు మీరు ఇలా చేయటం బాగుండదు అని చెప్పాను వినలేదు ఓ రోజు పీకల దాకా తాగొచ్చి ఓ ఇంట్లో జరబడి ఓ ఇల్లాలిపై అత్యాచారం చేయబోయాడు ఆ మర్నాడు ఆ విషయాన్ని ఊరంతా గోలగోలగా చెప్పుకున్నారు నాకు తల కొట్టేసినట్టు అవమానంగా అనిపించింది నా ఆత్మాభిమానం దెబ్బతిన్నట్టు అనిపించింది అంతే నాకు రోషం ఆవేశం వచ్చి నుంచి తాళిపొట్టు తీసి వాడి మోఖాన కొట్టి పొమ్మన్నాను అంతే ఆ రోజుతో ఆ సన్నాసులతో కలిసి ఎటో వెళ్ళిపోయాడు ఆ తర్వాత ప్రాణానికి హాయిగా అనిపించింది చెప్తూ పోతోంది దుర్గమ్మ ఇది నిజమా కదా లేక కళ అని ఆశ్చర్యంతో అడిగింది సంపూర్ణ ఉన్నట్టుండి స్పృహలోకి వచ్చినట్టు అయితే బామ్మ ఇప్పుడు నీ మెడలో మంగళసూత్రం లేదా అని అడిగింది సంపూర్ణ ఎక్కడిది లేందే అంటూ వెంటనే మెడలోని ఒంటి వరుస ఖాళీ చేయిను రవికిలో నుంచి బయటికి తీసి చూపించింది దుర్గమ్మ బామ్మ నువ్వు ఇంత ధైర్యం సాహసంతో అది ఆ రోజుల్లో అలాంటి పని చేశావంటే నేను నమ్మలేకపోతున్నాను పరిస్థితులను బట్టి మనుషుల్లో అలా ధైర్య సాహసాలు వచ్చేస్తుంటాయే ఆ కాలం ఈ కాలం అని ఏమీ తేడా లేదు అంది దుర్గమ్మ మరి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆడవాళ్ళు అలా ఉండాలి ఇలా ఉండాలి మన సంస్కృతి సంప్రదాయం అంటూ అలా ఎలా మాట్లాడుతున్నావు నా జీవితంలో అలా జరిగిందని మన సంప్రదాయాలను వివాహ వ్యవస్థను కాదంటానా అవి అంటే నాకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ గౌరవమే భర్త మంచివాడై తనకు ప్రేమను గౌరవాన్ని ఇస్తుంటే భార్య కూడా తప్పనిసరిగా అతన్ని మనసారా ప్రేమించి గౌరవిస్తుంది అలా కాక వెధవ పనులు చేస్తూ నేనేం చేసినా నీ పతిదేవుణ్ణి అనుకోమంటే మాత్రం అభిమానవంతురాలైన ఏ ఆడది అందుకు ఒప్పుకోదు అని అంది దుర్గమ్మ స్పష్టమైన మాటలతో కూర్చున్న చోటు నుంచి చటుక్కున లేచి చప్పట్లు కొడుతూ ఆఫ్ టు యూ బామ్మ నువ్వు ట్రెడిషన్కి ట్రెడిషన్ మోడర్న్కి మోడ్రన్ ఆ కాలంలోనే అని మనవరాలు మాటలు పూర్తి చేయకముందే అందుకుంటూ అదిగో అక్కడే నాకు వాళ్ళు మండుతుంది మోడర్న్ అంటే ఈ కాలం వాళ్ళే అనుకుంటే ఎలా అంది బామ్మ కోపం నటిస్తూ నిజమే ఒప్పుకుంటాను అంది సంపూర్ణ పూర్ణ మనస్సుతో బామ్మ చెప్పిన ఆ అద్భుత విషయాన్ని భర్త విష్ణుకు ఫోన్ చేసి చెప్పే వరకు తోచలేదు సంపూర్ణకు అమ్మ బామ్మ మీ బామ్మ బామ్మ కాదు బాంబు అన్నాడు విష్ణుమూర్తి మూసవోసినట్టుండే వ్యక్తులను అదే మూసలో చూడటం మనకు అలవాటైపోయింది దుర్గమ్మ బామ్మల విభిన్నంగా ఉండే వ్యక్తులు వెరైటీగా కనిపించి భలే ఆనందాన్ని ఉత్తేజాన్ని కలిగిస్తారు అనుకున్నారు ఆ భార్య వర్తెల్తారు ఎవరి మనసుల్లో వాళ్ళు కృష్ణా ఎక్స్ప్రెస్లో భార్య సంపూర్ణ ఆవిడ బామ్మ దుర్గమ్మ వస్తున్నారని తెలిసి తెగ టెన్షన్ పడిపోయాడు విష్ణుమూర్తి ఎక్కడా ఖాళీ మందు సీసాలు సిగరెట్ ప్యాకెట్లు లేకుండా జాగ్రత్త పడ్డాడు ఇంట్లో ఎక్కడా దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా తుడిచాడు ట్రైన్ బయలుదేరిందేమోనని భార్యకు ఫోన్ చేశాడు ఆ అరగంట అయింది ట్రైన్ బయలుదేరి ఏం చేస్తున్నారు నువ్వు మీ బామ్మ మా బామ్మ ఎక్కడుంటే అక్కడ ఏదో ఒక హడావుడి గలాట క్లాస్ పీకడాలు ఉంటాయి కదా ట్రైన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక దగ్గర తన సీట్లో కూర్చోకుండా అటుపక్క ఇటుపక్క ఉన్న కంపార్ట్మెంట్లు తిరిగి అందరినీ పలకరించి వచ్చింది బామ్మగారు భలే యాక్టివ్ అంటూ ఆ కంపార్ట్మెంట్లోని అందరూ ఒకటే నవ్వటం ఇప్పుడే వచ్చి సీట్లో కూర్చుంది కానీ అది కుదురుగా కాదు మా ఎదురు సీట్లో ఓ కాలేజీ అమ్మాయి లోనే స్లీవ్లెస్ టాప్ వేసుకుని కూర్చుని ఉంది ఆ అమ్మాయి సామాన్ల కోసం కిందికి వంగినప్పుడల్లా మా పక్క సీట్లో కూర్చున్న ఇద్దరు కుర్రాళ్ళు ఇంతింత కళ్ళు చేసుకుని గుటకలు మింగుతూ చూస్తున్నారు అది కనిపెట్టిన బామ్మ అమ్మాయి పెద్దదాన్ని ఒక మాట అంటాను ఏమి అనుకోకు ఇప్పుడు అసలే రోజులు బాగాలేవు కదా ఒంటి నిండా గుడ్డలు వేసుకోకుండా అంతా అలా బట్టబయలు చేస్తే దుర్మార్గులైన దుశ్శాసనలు కీచకులు ఏదో అఘాయిత్యం చేయకుండా ఉంటారా అంటూ ఆ అమ్మాయికి క్లాసు పీకింది దాంతో ఆ అమ్మాయి కోపం వచ్చి నా డ్రెస్సు నా ఇష్టం అంటూ బామ్మకు ఎదురు తిరిగింది నీకు ఇష్టమైన డ్రెస్సు వేసుకోమ్మా ఎవరొద్దన్నారు కానీ పది మందితో కలిసి తిరుగుతున్నప్పుడు ఈ సమాజంలో సభ్యత పాటించకపోతే ఎలా అందరూ సుఖంగా శాంతిగా బతకాలి కదా అంటూ బామ్మ హితోపదేశం చేసింది పనిలో పనిగా ఆ కుర్రాళ్లకు మీకు అక్కా చెల్లెళ్ళు లేరు అంటూ ఒక క్లాసు పీకింది ఇంకో విషయం ఏంటే మీరు ఆశ్చర్యపోతారు ఎవరో ఇద్దరు ఆడవాళ్ళు వాళ్ళు తల్లి కూతుళ్ళు పక్కపక్కన కూర్చొని తమ కష్ట సుఖాలు చెప్పుకుంటున్నారు తన భర్త ఒక శాడిస్ట్ అని నానా బాధలు పెడుతున్నారని ఆ అమ్మాయి తల్లితో చెప్పుకొని బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటోంది ఆ తల్లి ఎలాగో ఒకలా సర్దుకుపోవాలమ్మా ఆడపుటక పుట్టాక తప్పదు అంటూ కూతురికి నచ్చబోయింది అదంతా ఒక చెవి అటుపడేసి పడేసి విన్న మా బామ్మ ఉన్నట్టుండి గయ్యమని ఇంతెత్తున లేచింది ఏం తల్లివమ్మా నువ్వు నా మొగుడు నన్ను చిత్రమిశ్ర పెడుతున్నాడు ఏదో ఒకరోజు చంపేసేలా ఉన్నాడు అని ఆ పిల్ల అంతగా మొర మొరపెట్టుకుంటుంటే ఆ తాళి తెంపి వాడి ముఖాన్ని పడేసి రమ్మని సలహా ఇవ్వకుండా సర్దుకు పొమ్మని సలహా ఇస్తావా అని అరిచింది రేపు నీ బిడ్డ శవమై నీ ఇంటికి చేరితే చూసి తట్టుకోగలవా నువ్వు అని ఎడాపెడా వాయించింది కంపార్ట్మెంట్లో అందరూ అదిరిపోయారు ముక్కున వేలేసుకున్నారు కొంతమంది ఈ బామ్మ ఎప్పుడు ఎవరితో వాదన పెట్టుకుంటుందో ఎవరిని తిడుతుందో అని క్షణ క్షణం భయపడి చస్తున్నానండి అందరి సమస్యలు తనవేనంటుంది ఎవరు ఎలా అయితే నాకే అనుకోదు అంది సంపూర్ణ లో వాయిస్తో సెల్లో మాట్లాడుతూ మీ బామ్మ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లా ఉంది నాకైతే త్వరగా ఆమెను కలిసి అభినందించాలని ఉంది అన్నాడు విష్ణుమూర్తి అంతగా ఎగ్జైట్ అవ్వకండి మా బామ్మకు మండితే మిమ్మల్ని కూడా వదిలిపెట్టదు అని కిసుక్కున్న నవ్వి ఉంటా స్టేషన్కు టైంకు రండి అని ఫోన్ పెట్టేసింది సంపూర్ణ వస్తాను రాక చొస్తానా టైంకు రాకుంటే ఏరా మనవడా నీకు సమయపాలన తెలియదా ఏంటి నువ్వు చేసే ఉద్యోగం అని అక్కడికక్కడే ప్లాట్ఫామ్ మీదే నన్ను వాయించదు మీ బామ్మ అని మనసులోనే అనుకున్నాడు విష్ణుమూర్తి అలా అనుకొని ఆ తర్వాత పాలకడీలలో శేషుని పాన్పు మీద ఆ విష్ణుమూర్తి యోగ నిద్రపోయినట్టు ఇంట్లో పడకగదిలో డల్ల పర్ప్ మీద గుర్రు పెడుతూ గాఢ నిద్రపోయాడు ఈ విష్ణుమూర్తి సడన్గా తెరి వచ్చి లేచి టైం చూసుకొని తెల్లముఖం వేసి ఎప్పుడూ లేటుగా వచ్చే రైలు కొంపముంచి ఈరోజు కరెక్ట్ టైంకి రాదు కదా ఒక్కొక్కసారి పరీక్షకు అలాగే జరుగుతుంటుంది అనుకొని రైల్వే స్టేషన్కు ఫోన్ చేద్దామని రిసీవర్ చేతిలోకి తీసుకున్నాడు ఇంతలో అనుకోకుండా అతని దృష్టి ఆన్ చేసి పెట్టి అలాగే నిద్రపోయిన టీవీ మీద పడింది చూస్తే అందులో పెద్ద పెద్ద ఎర్రటి అక్షరాలతో అప్పుడే వస్తున్న ఒక బ్రేకింగ్ న్యూస్ కృష్ణా ఎక్స్ప్రెస్లో మంటలు ఏసీ బోగీలు రెండింటిలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు వాళ్ళు వస్తోంది ఏసీలోనే అనుకోగానే గుండె ఆగినంత పని అయింది విష్ణుమూర్తికి వెంటనే సెల్ ఫోన్ తీసి భార్యకు ఫోన్ చేశాడు రింగ్ అవుతోంది కానీ ఎంతకు పూర్ణ ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు దాంతో భయంతో వణికిపోయాడు విష్ణు ఏదో జరగకూడనదే జరిగింది అని మనసు కీడు శంకించింది మళ్ళీ మళ్లీ కాల్ చేశాడు అప్పుడు హలో యావండి అంటూ సంపూర్ణ గొంతు వినిపించింది ఆ గొంతు చాలా భయంతో కంగారుతో అయోమయంతో కూడుకొని ఉన్నట్టుగా అతనికి వినిపించింది పూర్ణ ఎలా ఉన్నారు మీరు నేనైతే ఇప్పుడే మంటలు అంటుకున్న కంపార్ట్మెంట్లో నుంచి బయటపడ్డానండి ఇక్కడంతా చాలా గందరగోళంగా భయానకంగా ఉంది మీ బామ్మగారు ఎలా ఉన్నారు బాగున్నారా బామ్మని చెయ్యి పట్టి గుంజి త్వరగా రాపా అమ్మ అని నేను ఎంత పిలిచినా ఆమె రాకుండా ఉండవే పాపం అక్కడ ఓ నిండు గర్భిణీ ఉంది ఇక్కడ ఓ పసిపాప ఉంది అంటూ లోపలి వాళ్లను రక్షించే కార్యక్రమంలో ఉంది ఎంత రమ్మన్నా రాదే నాకు భయం వేసి దిగేశాను ఎంట్రన్స్ దగ్గర అసలే తొక్కిసలాటగా ఉంది మరి మీ బామ్మ ఎలా ఎక్కడ ఉందో చూడు అసలే పెద్ద ఆవిడ నా వదిలి వస్తే ఎలా అన్నాడు విష్ణు ఆవిడ ముసలామిడా వీరనారి ఝాన్సీబాయిలా కొంగుతోపి మంటలతో యుద్ధం చేస్తూ పదండి పదండి త్వరగా ఏం కాదు భయపడకండి కంగారు పడకండి అని నినాదాలు ఇస్తూ జనాన్ని అదిలిస్తోంది అదిగో వస్తోంది మొత్తానికి బయటకు వచ్చిందిలేండి ప్రయాణికులు కూడా అంతా దిగేశారు అంతా సేఫ్గానే ఉన్నారు అదిగో మళ్ళీ పక్క కంపార్ట్మెంట్ ఎంట్రెన్స్ దగ్గరికి వెళ్ళి దిగండి దిగండి అంటూ అరుస్తోంది బామ్మ అంది నవ్వుతూ పూర్ణ మీ బామ్మకు సాహస వనితల కోటాలో ధైర్యశ్రీ అవార్డు ఇవ్వాలి అన్నాడు విష్ణుమూర్తి ఆలస్యంగా ఎప్పటికో హైదరాబాద్ చేరుకున్న భార్యను బామ్మను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సాదరంగా ఆహ్వానించాడు విష్ణుమూర్తి బామ్మ మీరు గ్రేట్ అన్నాడు ఏం గ్రేటు ఆపదలో ఉన్న సాటి మనిషిని కాస్త అంత ఆదుకోకపోతే ఇంకా మానవ జన్మ ఎత్తి ఏంటి సార్థకం అంది బామ్మ ప్లాట్ఫామ్ అంతా హడావుడిగా ఉంది ఎక్కడి నుంచి వచ్చారో టీవీ ఛానల్ వాళ్ళు చేతిలో కెమెరాలు మైకులతో బామ్మని చుట్టేశారు ఈ వయసులో మీరు ధైర్యంతో సాహసంతో మంటల్లో చిక్కుకున్న వాళ్లను రక్షించటానికి చేసిన సహాయం చాలా గొప్పది మీ పేరు దుర్గమ్మట కదా మమ్మల్ని కాపాడటానికి ఆ విజయవాడ దుర్గమ్మ తల్లే ఈ రూపంలో మా వెంట వచ్చిందని ప్రయాణికులంతా మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు మీకు ఎలా అనిపిస్తోంది అంటూ ప్రశ్నలు కురిపించారు నా కళ్ళ ముందు జరిగేదాన్ని పట్టించుకోకుండా ఉండలేకపోవటం నుంచి నా స్వభావం అయినా నేను ఏం చేశానని భయపడుతున్న వాళ్లకు భయపడొద్దని ఎంతో ధైర్యంగా ఉండమని చెప్పటం కొంతమంది ప్రాణభయంతో పరుగులు పెట్టే వాళ్లకు ద్వారం ఉంది అని చెప్పటం కూడా సాయమేనా అంది బామ్మ నవ్వుతూ కార్యసూర్యులు ఎప్పుడూ మేమేమీ చెయ్యలేదనే అంటారు అనుకున్నారు అంతా ఇదండి కథ కథ విన్నందుకు ధన్యవాదాలు